గీతం యూనివర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శివరామకృష్ణ పూర్తి షెడ్యూల్ను వివరించారు. వచ్చే ఏడాది ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో గ్యాట్ 2020 ద్వారా అడ్మిషన్లు చేపడతామని వెల్లడించారు. ఏప్రిల్ 11 నుంచి 21 వరకు ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 50 కేంద్రాలను కేటాయించారు. ఏప్రిల్ 25న ఫలితాలు ప్రకటించనున్నారు. యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్ బ్రాంచ్లలో దరఖాస్తులు లభ్యమవుతాయని స్పష్టం చేశారు. ఆన్లైన్ దరఖాస్తులు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. గీతం అడ్మిషన్ టెస్ట్, ఇది గీతం పెట్టిన దగ్గర నుంచి ఆన్లైన్ టెస్ట్ అక్రాస్ ద కంట్రీ మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఇయర్ 50 సెంటర్లో ఈ గీతం అడ్మిషన్ టెస్ట్ అనేది మనం పెట్టడం జరుగుతూ ఉంది. దీని షెడ్యూల్, ఈ ఎగ్జామినేషన్ బీటెక్, బీఫామ్, ఎంటెక్, ఎంఫామ్ అండ్ ఎంఆర్ ప్రోగ్రామ్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ అడ్మిషన్ టెస్ట్ 50 సెంటర్స్లో థ్రూఅవుట్ ఇండియాలో 11 ఏప్రిల్ నుంచి 21 ఏప్రిల్ 10 డేస్ ఈ ఆన్లైన్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది. అంటే విద్యార్థికి ఆ టైంలో వాళ్ళ ఎగ్జామ్స్ ఉండొచ్చు, వేరే యాక్టివిటీలో ఉండొచ్చు, వాళ్ళు ముందుగానే ఈ ఏప్రిల్ 11 నుంచి 21 వరకు నాకు ఈ స్లాటు ఈ ప్లేస్లో ఈ టైంలో నాకు కావాలి అనుకుంటే ఆన్లైన్లో అది వాళ్ళు బ్లాక్ చేసుకొని ఆ టెస్ట్ రాయడం ద్వారా గీతంలో వాళ్ళు ప్రవేశాన్ని పొందవచ్చు. ఇదేవిధంగా ఈ అప్లికేషను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంక్ శాఖల్లో కూడా అప్లికేషన్, ఫిజికల్ అప్లికేషన్ కావాలంటే వాళ్ళకి అది అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్ కట్టి వాళ్ళు అప్లికేషను రిజిస్టర్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ ఎగ్జామినేషన్ ఈస్ 30th March. ఈ సంవత్సరం నూతనంగా ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ మెషిన్ లెర్నింగ్ను, ఎంటెక్లో స్ట్రక్చరల్ అనాలిసిస్ అండ్ డిజైన్ విత్ డేటా సైన్స్ కోర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అండ్ అనాలిసిస్ కోర్సులు కొత్తగా ప్రవేశపెడుతున్నారు. 30 కోట్లతో ప్రతిభగల విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. గ్యాట్ 2020లో మొదటి 50 ర్యాంకులోపు వారికి ఉచిత విద్య, 51 నుంచి 250 ర్యాంకు వారికి ఫీజులో 75% రాయితీ, 251 నుంచి 1000 వరకు ర్యాంకర్లకు 50% రాయితీ, 1001 నుంచి 3000 ర్యాంకు వారికి ఫీజులో 25% రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా శివరామకృష్ణ పేర్కొన్నారు.